గరుడ కిచెన్ వరల్డ్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎండ్ రిటైల్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్. బిగ్ బాస్ లోకి వెళ్తే ఫేమ్ వస్తుంది, వారి ఒరిజినాలిటీ తెలుస్తుంది, సినిమాలు ఆఫర్లు వస్తాయి. అందుకే చాలా మంది అప్కమింగ్ ఆర్టిస్టులు పాపులర్ అవ్వడానికి బిగ్ బాస్ లోకి వెళ్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ పాపులర్ అయిన శివాజీ బిగ్ బాస్ ను ఎక్స్పీరియన్స్ చేయడానికి హౌస్ లో అడుగు పెట్టారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి ఆయన బిగ్ బాస్ లోకి వెళ్ళినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఈ 15 వారాలకు ఆయనకు ఎంత ముట్టింది? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రోజులు కంటెస్టెంట్స్ కు రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు. బయట వారి ప్రాజెక్టులు ఆపేసుకుని మరీ వెళ్తారు కాబట్టి హౌస్ లో ఉన్న వారికి ఇన్కమ్ సోర్స్ ఉండాలనే ఆలోచనతో వారికి ఫలానా అమౌంట్ ఫిక్స్ చేస్తారు. కాగా ఈ సీజన్ లో హై రెమ్యునరేషన్ తీసుకున్నది మాత్రం శివాజీనే. విన్నర్ ట్రోఫీ పట్టుకోవాల్సిన శివాజీ టాప్ 3గా నిలిచి ఎలిమినేట్ అయ్యారు. పక్కాగా విన్నర్ అవుతారు అని అందరూ అనుకున్నారు, కానీ అది జరగలేదు. దీంతో ఆయన ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. కాగా ఇప్పుడు ఆయన రెమ్యునరేషన్ విన్నర్ రెమ్యునరేషన్ అండ్ ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ. శివాజీ రెమ్యునరేషన్ వారానికి 4 లక్షలు. శివాజీ ఇంట్లో 15 వారాల పాటు ఉన్నారు. అంటే శివాజీ 15 వారాలకు గాను 60 లక్షలు సంపాదించాడు. ఈ లెక్కను చూసుకుంటే విన్నర్ రెమ్యునరేషన్తో పాటు ప్రైజ్ మనీ కన్నా ఎక్కువ అన్నమాట. ట్రోఫీ ఒక్కటే తప్పితే రెమ్యునరేషన్లోనే శివాజీ భారీగా సంపాదించాడు. ఇక బయటకు వచ్చినాక ఆయన ఫ్యాన్ బేస్తో సినిమాలో క్యారెక్టర్లు క్యూ కడతాయి, వాటిని ఏ రకంగా ఉపయోగించుకుంటారో, ఫ్యూచర్ ఎలా సెట్ చేస్తారో చూడాలి. శివాజీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లాంటి కంటెస్టెంట్. ఆయన గైడెన్స్ వల్ల యావర్ ప్రశాంత్ టాప్ లో నిలిచారు. వారికి సపోర్ట్ ఇస్తూ వెంటే ఉన్నారు శివాజీ. ఆయన ఇప్పుడు విన్ అవ్వకున్నా చాలా మంది అభిమానాన్ని మాత్రం పొందారు. మరి శివాజీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలపండి.